वेलकम टू स्कैलैब्स वर्ल्ड मा मित्ते तोटलो कोन्नि मोक्कलकि पेनुबंक तेगुलु सोकिंदि अफिड्स अंटारु कदा अदि सोकिंदि दानि निवारिंचडानिकि ओक पेस्टिसाइड लिक्विड पेस्टिसाइड चूपिस्तानु अदि कोद्दिगा सर्फ अलागे कोद्दिगा हैंड वाश अलागे कोद्दिगा नीम आयिल इवन्नी कलिपि మనం స్ప్రే చేస్తే వాటికి ఆఫిడ్స్ నిర్మూలించవచ్చు వాటిని అది ఎలా చేయాలి ఏదని ఏంటనేది చూపిస్తాను ఈ వీడియోలో అది చిక్కుడు ఎక్కువగా ఏ మొక్కలకు సోకుతుందంటే చిక్కుడు అలాగే మందార మొక్కలకు కూడా ఎక్కువ సోకుతుంది అలాగే ఈ మధ్యన స్టార్ ఫ్రూట్ మొక్కకు కూడా వచ్చింది చామంతి మొక్కలకు కూడా వస్తుంది ఆ లిక్విడ్ పెస్టిసైడ్ ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చేసి ఎలా వాటిని నిర్మూలించాలి ఎలా స్ప్రే చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాటర్ తీసుకున్నాను కొద్దిగా దీనిలో ఈ సర్ఫ్ వేసుకోవాలి అలాగే ఇది హ్యాండ్ వాష్ ఏదైనా తీసుకోవచ్చు హ్యాండ్ వాష్ సర్ఫేసే కదా ఇప్పుడు కొద్దిగా హ్యాండ్ వాష్ చేస్తున్నాను అలాగే నీమ్ ఆయిల్ నిమ్మాయిలు కూడా వేస్తున్నాను వేసి దీన్ని మంచిగా కలపాలి ఎందుకంటే సర్ఫ్ కొంచెం ఇదిగా ఉంది కాబట్టి గట్టిగా అది స్ప్రేయర్కి అడ్డం పడవచ్చు అందుకే ఇది కరిగే వరకు కలుపుకోవాలి ఇలాంటి స్ప్రేయర్లు స్ప్రే చేసేటప్పుడు ఇలాంటి వాటిలో వేసుకునేటప్పుడు మనం ఇంకా వడపోసుకుంటే ఇంకా మంచిది ఏది స్ప్రే చేసినప్పటికి ఎందుకంటే దీనికి అడ్డుపడి స్ప్రేయర్ పాడైపోద్ది అందువల్ల మంచిగా కలుపుకోవాలి లేకపోతే వడపోసుకుని మనం స్ప్రే చేసుకోవాలి మొక్కలకి ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఈ స్ప్రే బాటిల్లో పోసుకోవాలి ఇంకా చూసారు కదా మందారు పూకి మొగ్గకి ఎంత అపిట్స్ వచ్చిందో పేను బంక ఈ మందార మొక్కలకి ఎక్కువగా సోకుతుంది ఇది
అలాగే ఇక్కడ కూడా చూడండి దీనిపైన స్ప్రే చేస్తున్నాను ఇంకా ఇక ఫోర్స్ కొడితే ఇదంతా రాలిపోతుంటుంది చూడండి ఇప్పుడే కనిపిస్తుంది లైవ్లోనే మొత్తం పోతుంది ఇలా కొడటం వల్ల చూడండి మొత్తం ఎలా పోయిందో దీనికి కూడా చూడండి అలాగే ఇది చూడండి ఈ మొగ్గకి అపిడ్స్తో పాటు అవి తినడానికి చీమలు కూడా వస్తాయి ఆ చీమలు రావడం వల్ల మొక్క బాగా పాడైపోతుంది అందువల్ల ఇది మనం ఈ స్ప్రే చేస్తే అవి పోతాయి అలాగే చీమలు కూడా పోతాయి ఇప్పుడు ఇది ఎలా పోతాయి అనేది లైవ్ లోనే చూడండి ఎలా ఎంత ఈజీగా పోతున్నాయో మీకు డైరెక్ట్ గా లైవ్ లోనే చూస్తున్నారు ఎంత ఈజీగా మనం వీటిని పోగొట్టుకోవచ్చు అనేది చూడండి చాలా వరకు పోని ఇంకా 1 2 డేస్ అలా కొట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పోయినప్పటికీ తర్వాత 2 3 డేస్ కొట్టుకుంటే ఇంకా మొత్తం పోతే ఈ విధంగా మనం ఇది కంట్రోల్ చేసుకోవచ్చు అపిడ్స్ ని నీమ్ ఆయిల్ దొరకని వాళ్ళు సర్ఫ్ ఇంకా హ్యాండ్ వాష్ ఈ రెండిటితోనే మనం ఈ పేను బంక తెగుల్ని పోగొట్టుకోవచ్చు దొరికిన వాళ్ళు నీమాయిలు వాడండి కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళల్లో దొరకదు కదా అలాంటి వాళ్ళు సర్ఫ్ ఏదైనా లిక్విడ్ సర్ఫ్ అయినా పర్లేదు మామూలు
పౌడర్ సర్ఫ్ అయినా పర్లేదు అవి అలాగే హ్యాండ్ వాష్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవచ్చు వాటికి కూడా ఈజీగా పోతుంది ఈ విధంగా మనకి పేనుబంక ఈ సీజన్ లో వచ్చే పేనుబంక తెగుల్ని అపిడ్స్ ని ఈ విధంగా నివారించుకోవచ్చు చూసారు కదా ఇది స్టార్ ఫ్రూట్ మొక్క దీనికి ఎంత పేనుబంక తెగులు ఎలా వచ్చిందో చూడండి ఈ పూత మొత్తం ఈ తెగులే ఉంది అపిడ్స్ ని చూడండి కొద్దిగా టచ్ చేస్తేనే ఎంత వస్తుందో చేతికి చూడండి ఈ విధంగా మొత్తం బాగా పూతకంతా అది పట్టేసింది దానివల్ల పూత మంచిగా ఉండదు మొత్తం రాలిపోద్ది పాడైపోయి కాయలు రావు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అందువల్ల దాన్ని నివారించుకోవడానికి ఇలా మనం స్ప్రే చేసుకుంటే ఈజీగా పోతుంది చూడండి మనం స్ప్రే చేసేటప్పుడు మొత్తం రాలిపోతుంది ఎంత ఫ్రెష్ గా అయిపోయిందో చూడండి అప్పుడు ఈ విధంగా మనం ఈజీగా అపిడ్స్ ని నిర్మూలించుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా స్ప్రే చేద్దాం చూడండి ఎలా రాలిపోతుందో ఎంత ఫ్రెష్ అవుతుందో ఆ స్ప్రే చేసేటప్పుడు ఫోర్స్గా కొట్టాలి ఆ స్పీడ్కి అవి రాలిపోతాయి అన్నమాట అలాగే మన చిక్కుడు కూడా చూడండి ఎంత బాగా పట్టిందో ఈ సీజన్లో చాలా ఎక్కువ వస్తుంది ఇది చలికాలంలో చూడండి దీన్ని కూడా స్ప్రే చేస్తున్నాను దీనికి కూడా మనకి స్ప్రే చేసేటప్పుడే రాలిపోతుంది ఇంకా కొద్దిగా ఏదన్నా ఉంటే ఇంకా 2-3 డేస్ అలా స్ప్రే చేసుకోవాలి ఈ లిక్విడ్ వాటర్ లో కలిపేసి స్ప్రే చేసుకుంటే 2-3 రోజులు అలా చేసుకుంటే ఈజీగా పోతాయి ఒక్క రోజుకే మొత్తం రాదు 99% ఫస్ట్ రోజున పోతుంది ఇంకా 1% ఏమన్నా ఉంటే తర్వాత ఇంకా 1-2 డేస్ అలా కొట్టుకుంటే ఈజీగా మనం ఈ పేనుబంక తెగుల్ని నివారించుకోవచ్చు చెప్పే కదా నీమ్ ఆయిల్ దొరకకపోతే సర్ఫ్ ఇంకా హ్యాండ్ వాష్ ఏదైనా కానీ వేసి మనం ఈ విధంగా వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకుని సరిపోద్ది ఈ విధంగా మనం మొక్కలన్నిటికీ ఈజీగా దాన్ని చేసుకోవచ్చు చూడండి చామంతులు ఎంత బాగా ఉన్నాయో ఎంత బాగా వచ్చినాయో చూడండి చామంతి పువ్వులు ఈ మొక్కకు కూడా వచ్చింది చూడండి బ్లాక్గా కనిపిస్తుంది కదా అవన్నీ వచ్చినాయి అలాగే ఉంచేస్తే మొక్క పాడైపోతుంది అందువల్ల మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి ఈ కాలంలో వచ్చే ఈ చలికాలంలో ఎక్కువ వస్తుంది కదా ఈ చామంతి మందారం అలాగే చిక్కుడు ఇలాంటి వాటికన్నిటికి ఎక్కువ వస్తుంది అలాగే స్టార్ ఫ్రూట్ మొక్క కూడా వచ్చింది మా మొక్కకి ఇలా మనం ఈ లిక్విడ్ చూసారు కదా ఈ లిక్విడ్ సోప్తో అంటే సర్ఫ్ హ్యాండ్ వాష్ దీంతో ఈజీగా నీమ్ ఆయిల్ ఈ లిక్విడ్ సోప్తో ఈజీగా ఎలా మనం పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో లైవ్లోనే చూసాం కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు
నీమ్ ఆయిల్ దొరకని వాళ్ళు మిగతా రెండు వాటిని కలిపి చేసుకోవచ్చు। ఈ విధంగా వీటిని మనం ఈ అపిడ్స్ ని అంటే పేనుపంక తెగుల్ని ఈజీగా నివారించుకోవచ్చు, మన మొక్కల్ని కాపాడుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, ఎందుకంటే ఎవరో ఒకరికి యూస్ అవ్వచ్చు। అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।